జగన్ చెప్పిందల్లా చేస్తోన్న లేడీ ఎమ్మెల్యే భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా అవినీతి రహిత పాలనను అందిస్తానంటూ బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత జగన్ మొత్తానికి తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు రెండు నెలల్లోనే సంచలన నిర్ణయాలు తీసుకుని తన మార్క్ పాలన ఎలా ఉంటుందో ఇప్పటికే రుచి చూపించి అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నారు అయితే తానిచ్చిన హామీల అమలు విషయంలో ఎంతో పట్టుదలతో జగన్ ఉన్నప్పటికీ బడ్జెట్ దృష్ట్యా ఆ హామీలు అమలు అనేది పూర్తిగా సాధ్యం కాదని ఇప్పటికే రాజకీయ మేధావులు పెదవులు విరుస్తున్నారు అయితే బడ్జెట్ విషయంలో ఎన్నో ఆలోచనలతో ఉన్న జగన్ ముందుగా రాజకీయాల పరంగా అవినీతిని అంతం చేస్తే చాలా పథకాలను అమలు చేయొచ్చు అని ఈ క్రమంలో తన పార్టీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అవినీతికి పూర్తిగా దూరంగా ఉండాలని ఇప్పటికే చాలాసార్లు వార్నింగ్ ఇచ్చినంత రేంజ్లో ఆర్డర్ పాస్ చేశారు జగన్ అయితే జగన్ మాట కాదని ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతానికి చెందిన ఓ ఎమ్మెల్యే ఓ పథకం అమలు విషయంలో కాస్త చేతి వాటం చూపించారు విషయం తెలుసుకున్న జగన్ ఆ ఎమ్మెల్యేను పిలిచి మరీ చీవాట్లు పెట్టారు దాంతో అధికారంలో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకుందాం అనుకున్న వారంతా తప్పనిసరి పరిస్థితుల్లో అవినీతికి దూరంగా జరగాల్సిన పరిస్థితి వచ్చింది అయినా అవకాశం వచ్చినప్పుడల్లా లోపల చిన్న చిన్న దందాలు చేస్తూ జగన్ కంటిలో పడకుండా చూసుకుంటున్నారు సదరు మంత్రులు మరియు ఎమ్మెల్యేలు కానీ ఒక లేడీ ఎమ్మెల్యే మాత్రం జగన్ చెప్పినట్లుగానే తూచా తప్పకుండా చేసుకుంటూ పోతోంది పైగా ఆవిడ కూడా జగన్ మాదిరిగానే తన నియోజకవర్గంలో సంచలన నిర్ణయం తీసుకుని అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నారు విషయంలోకి వెళితే అనంతపురం జిల్లా సింగనమల నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు జొన్నలగడ్డ పద్మావతి మొత్తానికి ఈవిడ ఎస్సీ వర్గానికి చెందిన నాయకురాలు కావడంతో ఎస్సీ కోటాలో ముఖ్యంగా సీమ ప్రాంతం నుంచి ఈమెకు జగన్ మంత్రివర్గ కేబినెట్లో చోటు దక్కుతుందని అందరూ భావించారు చివరకు కొన్ని కారణాల వల్ల ఈమెకు జగన్ మంత్రివర్గంలో చోటు దక్కలేదు అయినా జొన్నలగడ్డ పద్మావతి మాత్రం అసలు నిరాశ పడకుండా తమ అధినేత చెప్పిన ప్రతి పనిని పక్కా ప్రణాళికలతో చేసుకుంటూ వెళుతున్నారు అందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన అంశం అవినీతి రహిత పాలన తన నియోజకవర్గంలో ఎక్కడా అవినీతి జరగకుండా జొన్నలగడ్డ పద్మావతి చూసుకుంటున్నారట పైగా ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా అధికారులు కానీ వారి కింది అధికారులు కానీ ఒక్క రూపాయి లంచం అడిగినా తనకు ఫోన్ చేసి చెప్పాలని ఏకంగా సోషల్ మీడియాలో తన ఫోన్ నెంబర్ను ప్రజలకు అందుబాటులో ఉంచారు దాంతో అధికారులు లంచం అడగడానికి కూడా భయపడుతున్నారట మొత్తానికి జగన్నే గుడ్డిగా ఫాలో అవుతున్న ఏకైక లేడీ ఎమ్మెల్యేగా జొన్నలగడ్డ పద్మావతికి వైసీపీలో బాగానే గుర్తింపు వచ్చిందట